हाई फ्रेंड्स, वेलकम बैक टू मनी लोकल रेडियो यूट्यूब चैनल। सो इवाला मी कोसम ओक पेद्द इंट्रेस्टिंग टापिक नी मी मुंदु तीसुकोच्चानु। एंदुकु पेद्ददिगा चेप्पानंटे, ओक अम्मायि चदुवुतू उंडगा आमेकि 26 एळ्ळ वयसु उंदि। आमे चदुवुतू उंडगा वाळ्ळ पेरेंट्स अम्मायिकि पेळ्ळि चेयालनुकुन्नारु। आमेकि इष्टं लेनि संबंधं तीसुकोनि वच्चि आमेनि पेळ्ळि चेयडानिकि बलवंतं चेयगा आमेकि నిశ్చితార్థం కూడా పెట్టేసుకున్నారు, కానీ ఆమె ఒప్పుకోలేదు. ఎంత చెప్పినా కానీ వాళ్ళ పేరెంట్స్ అయితే కన్విన్స్ అయితే అవ్వలేదు. సో అందువల్ల ఆమె ఏం చేసిందంటే, ఈ యొక్క చింత చెట్టుకి, అంటే ఊరికి దగ్గరగా ఉన్నటువంటి చింత చెట్టుకి ఊరేసుకొని చనిపోయింది. ఎక్కువ హైట్ కూడా లేదు ఇది, చూడండి ఒకసారి ఈ కొమ్మ, అంటే పెద్ద కొమ్మ ఇదైతే. సో ఈ కొమ్మ దగ్గరకు వచ్చేసి ఆమె ఊరి వేసుకొని చనిపోయింది. అప్పటి నుంచి ఈ ఊర్లో ప్రజలు ఏంటంటే, దెయ్యం అయితే ఉంది లేదనేది ఎవరు చూడలేదు, కానీ 100% ఎవరు చూడలేదు. కానీ వాళ్ళు ఎలా చెప్తున్నారంటే, మాకు కనిపించింది అని అంటున్నారు. ఎలా, ఏ రూపం ఏందనేది ఎవరేం చెప్పలేదు, కానీ అలా పుకార్ చేసేసారనమాట. ఆమె స్టోరీని 10 ఊళ్ళకి పాకెలాగా మాట్లాడుకున్నారు. ఆమె ఎవరితోనో ఉందనో, అక్రమ సంబంధం అనో, లేదంటే ఇంకొక అబ్బాయిని ప్రేమించిందనో, అలాగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పుకుంటూ వెళ్ళారు. సో నిజానికి ఆమె ఎందుకు చనిపోయింది అన్నదానికి రీజన్ అయితే, వాళ్ళ పేరెంట్స్ని అడిగితే వాళ్ళ పేరెంట్స్ చెప్పింది అయితే, ఆమెకి ఇష్టం లేని సంబంధం, ఒప్పించలేకపోయాము, అందువల్ల ఆమె చనిపోయిందని చెప్పారు. కానీ నిజానికి ఆమె ప్రాణం వదిలిన తర్వాత కూడా ఆమెను ఇంకా వదలకుండా ఆత్మ ఇంకా తిరుగుతుంది. వాళ్ళని పట్టుకునింది, వీళ్ళని పట్టుకునింది, పలాన దగ్గర కనిపించింది, పలాన దగ్గర నాకు రూపం కనిపించింది, మమ్మల్ని పిలిచింది అని చెప్పి పుకార్ చేశారనమాట. సో వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు ఆ అమ్మాయి చనిపోయినందుకు. కానీ వీళ్ళు ప్రజలు చేసే ఇంకా వెర్రితనంగా మాట్లాడడం ఏంటంటే, ఆ పేరెంట్స్కి ఎంతో బాధ కలిగిస్తుంది. సో ఈరోజు ఎందుకు ఈ ప్లేస్కి వచ్చామంటే, ఊరిలో ప్రజలు చాలా వరకు ఈ ప్రాంతంలో తిరుగుతుంది, ఆమె ఈ చెట్టు దగ్గర ఊరేసుకుంది కాబట్టి ఈ ప్రాంతం తిరుగుతుంది, అందువల్ల ఈ ప్రజలెవరూ ఈ ప్రాంతానికి రావద్దు అన్నట్టుగా చెప్పారు. సో అందుకని ఇవాళ నేను నా మిత్రుడు ఈ యొక్క ప్రదేశానికి వచ్చాము. సో ఇక్కడ చాలా వరకు వెయిట్ చేస్తాము. ఇప్పుడు టైము 11:30 అయిపోయింది. సో ఇప్పటి నుంచి మేము 2:30 అంటే 3 వరకు ఉండి మీకు క్లియర్గా ఈ ప్రదేశంలో దెయ్యం ఉందా లేదా అన్న విషయం రికార్డ్ చేసుకొని ఇది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో యూట్యూబ్లో పెట్టాలని తీలేదు, కానీ ఆ అమ్మాయి చనిపోయినా కానీ ఇంకా పుకారులు ఇలాగే ఎలా పడితే అలా మాట్లాడుతున్నారని చెప్పి ఈ వీడియోని ఎలాగైనా, అంటే వాళ్ళకి చూపించాలి, ఈ ప్రాంతంలో మేము తిరిగామని చూపించి నిరూపించడానికే ఈ ప్రాంతంలోకి వచ్చాం. సో ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి మాటలు అయితే ఎక్కువగా పుకారైతే చేయొద్దండి. ఎందుకంటే మనసు తెలిసి తెలియని విధంగా మాట్లాడడం వల్ల ఎంతోమంది జీవితాలే నాశనం అయిపోతాయి. సో అందుకని ఎప్పుడు ఇలాంటివి ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేయొద్దు. సో ఇవాళ ఇక్కడ ఉండి మొత్తం చూపిస్తాము. సో వాళ్ళకే కాదు, ఇలాంటివి ఇంకా జరుగుతున్నాయి కాబట్టి యూట్యూబ్లో కూడా పెట్టాల్సి వస్తుంది. సో అందుకని ఈ వీడియో తీస్తున్నాను. సో ఈ ప్లేస్ మొత్తం ఉంటాను, తిరుగుతాను, ఇక్కడే చాలాసేపు వెయిట్ చేస్తాను. ఆ తర్వాత ఆమె నిజంగా మనకు కూడా కనిపిస్తుందో లేదో తెలుసుకుందాం. ఇంత దారుణంగా చెట్టు ఉంది కాబట్టి ఇంత ఇదిగా పుకారు చేస్తున్నారు, ఎందుకంటే భయాందోళనంగా ఉంది కాబట్టి. మామూలుగా మనం చింత చెట్టు దగ్గర దయ్యం, నాకేం భయం అనే ఎన్నో వినుంటాం. సో అలాగే ఉంది ఇది స్టోరీ కూడా. అసలు నిజానికి ఆ చింత చెట్టు చాలా భయంకరంగా ఉంది చూడడానికే, కానీ అన్ని ప్రదేశాల్లో భయపడితే అన్ని పనులు కావు కాబట్టి మన ధైర్యంగానే ఉండాలి.
చూసావా కిట్టిగా పట్టుకుంటే కరెక్ట్గా ఉంది. ఇక్కడ చేసుకున్నా కూడా మనకి ప్రాబ్లం రావు ఇక్కడ వరక. ఏ ఆత్మనైనా మరి అంత ఇబ్బంది పెట్టకూడదండి. ఎందువల్ల చనిపోయిందనే కారణం పూర్తిగా తెలుసుకోకుండా పుకారు చేయడం వల్ల ఆ ఫ్యామిలీ ఇప్పటికి కూడా బాధపడుతూ ఉన్నారు. మనకి చెప్పిన మాటలు వింటేనే కొంచెం మనకే బాధగా ఉంటుంది. మరి ఆ కన్న తల్లిదండ్రులకి ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించాలి కదండి. ఇంత పెద్ద కొమ్మకి ఆమె ఊరేసుకొని చనిపోవడం అంటే అది సామాన్య విషయం కాదండి. బతికేందుకే ధైర్యం సరిపోదండి, చనిపోవడానికి చాలా ధైర్యం కావాలి. ఎటువంటి సూసైడ్ అటెంప్ట్స్ అయితే చేయొద్దండి, ఎందుకంటే అది ఒకరు చనిపోవడం వల్ల ఒక కుటుంబం కానీ లేదా ఎంతోమంది ఎంతోమందికి ఆ బాధ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ ఎంతసేపు ఉన్నా కానీ ఎటువంటి సౌండ్స్ కానీ ఎటువంటి ఆకారం కానీ ఎలాంటివి ఏమి కనిపించడం లేదు. ఈ ప్లేస్ ఎలా ఉందంటే నిశ్శబ్దంగా ఉంది, వర్షం పడేలా ఉంది కాబట్టి కప్పలరుపులు ఏదో కుక్కల దూరం నుంచి కుక్కల అరుపులు అలా ఉన్నాయి. తప్పితే ఇక్కడైతే ఎటువంటి నెగిటివ్గా ఏం లేవు. సో ఈ ప్లేస్ అంత డేంజరస్ అంటే అంత డేంజర్ ప్లేస్ అయితే కాదు కాబట్టి మనం భయపడాల్సినంత అవసరం అయితే లేదు.